హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. మనం ఈరోజు వీడియో ద్వారా మన మొబైల్ కోసం బెస్ట్ స్క్రీన్ మిర్రరింగ్ లేదంటే స్క్రీన్ కాస్టింగ్ యాప్స్ ఏమేమి ఉంటాయని చెప్పి మనం తెలుసుకోబోతున్నాం. దీనికోసం అంటే ఫస్ట్ వీడియో వచ్చేసి స్ట్రీమ్ టు టీవీ. ఇది ఏంటంటే రోకు, క్రోమ్ కాస్ట్, స్మార్ట్ టీవీ అన్నింటికి కూడా ఇది పనిచేస్తుంది అన్నమాట. సో మన మొబైల్ నుంచి ఏంటంటే మనము స్క్రీన్ని మన టీవీకి కానీ రోకు కానీ క్రోమ్ కాస్ట్లో కానీ మిర్రర్ చేసుకొని మన ఫోన్లో ఉన్న కంటెంట్ని చూడడానికి ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇది వాటికే కాకుండా యాపిల్ టీవీ, తర్వాత డిఎల్ఎన్ఏ సపోర్ట్ కూడా ఉంటుంది. గూగుల్ కాస్ట్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తుంది. డిఎల్ఎన్ఏ రిసీవర్ ఉంటుంది. సో ఈ విధంగా మన ఫోన్లో ఉన్న ప్రతి కంటెంట్ కూడా ఏంటంటే మనము ఈ యాప్ని ఉపయోగించి మనము ఈ డివైజెస్లో అంటే స్మార్ట్ టీవీలో కానీ రోకు కానీ క్రోమ్ కాస్ట్ కానీ వీటిలో మనము స్క్రీన్ మిర్రరింగ్ ద్వారా మనం చూడవచ్చు అన్నమాట. నెక్స్ట్ యాప్ వచ్చేసి క్యాష్ టు టీవీ, క్రోమ్ కాస్ట్, రోకు, స్ట్రీమ్ టు ఫోన్ టీవీ అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇది యూజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మన ఫోన్లో స్క్రీన్ మిర్రరింగ్ మనం ఆప్షన్ ఎనబుల్ చేసిన తర్వాత ఇది మన ఫోన్లో ఉన్న వీడియో కంటెంట్ కానీ లేకపోతే మన ఫోన్ స్క్రీన్ కానీ ఈజీగా ఫోన్లో డిస్ప్లే అయ్యి ఏంటంటే మన ఫోన్లో ఉన్న ఆల్ కంటెంట్ ఏంటంటే మనం దీంట్లో మనం చూడడం మనకు ఈజీగా పాసిబిలిటీ ఉంటుంది. దీంట్లో ఫోన్లో ఉన్న మెమరీ కార్డులో ఉన్న ఆల్ కంటెంట్ కూడా మనము టీవీలో మనం యాక్సెస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. సో దీంట్లో ఇవే కాకుండా స్మార్ట్ టీవీ లాగా మనం ఉపయోగించుకొని మనం ఫోన్లో ఉన్న యూట్యూబ్ కానీ ఇంకేమైనా కంటెంట్ కానీ మనం టీవీలో చూడడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ యాప్ వచ్చేసి గూగుల్ హోమ్. ఈ గూగుల్ హోమ్ అనేది ఏంటంటే మన ఒక క్రోమ్ కాస్ట్ కంటే దీంట్లో ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. మనం ఒక హబ్ లాగా ఇది మనకు యూజ్ అయ్యేంటంటే మన ఫోన్లో ఉన్న ప్రతి కంటెంట్ కూడా మనం దీంట్లో చూడడము మనకు పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. ప్రతి వీడియోస్ కానీ ఫోన్లో ఉన్న ప్రతి డేటా కానీ మనం ఏంటంటే ఈ గూగుల్ హోమ్లో మనం చూడడం పాసిబుల్ అవుతుంది. ఇది కూడా ఒక స్క్రీన్ కాస్ట్ కోసం ఉపయోగించే మంచి యాప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆల్ కాస్ట్ అనమాట. సో ఈ ఆల్ కాస్ట్ అనే యాప్ కూడా ఏంటంటే మనకు స్క్రీన్ మిర్రరింగ్ యాప్గా పనిచేస్తుంది. ఇది క్రోమ్ కాస్ట్, అమెజాన్ ఫైర్ టీవీ, యాపిల్ టీవీ, ఎక్స్బాక్స్ ఇవన్నిటి కూడా సపోర్ట్ చేస్తుంది. రోకు, డబ్ల్యూటీవీ, సామ్సంగ్, సోనీ ఇలాంటి ఆల్ స్మార్ట్ టీవీస్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. చాలా ఈజీగా మనం ఉపయోగించే యాప్ అనమాట ఇది. సో దీంట్లో కూడా ఏంటంటే మనం స్క్రీన్ మిర్రరింగ్ చేసి మన ఫోన్లో ఉన్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మూవీస్ కానీ ఇవన్నీ కూడా మనం టీవీలో చూడొచ్చు అనమాట. నెక్స్ట్ యాప్ వచ్చేసి సామ్సంగ్ స్మార్ట్ వ్యూ అనమాట. సో వచ్చేసి ఇది ఏంటంటే సామ్సంగ్ స్మార్ట్ టీవీకి సపోర్ట్ చేసే ఒక యాప్ అనమాట. సో ఇది ఏంటంటే ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది కానీ నెక్స్ట్ ఈ అక్టోబర్ 5th నుంచి ఏంటంటే ఇది సపోర్ట్ చేయదనమాట. దీనికి ఎలాంటి సపోర్ట్ ఉండకుండా సామ్సంగ్ ఆల్ సపోర్ట్ ఇది నిలిపేస్తుంది అనమాట. అప్పటి వరకు ఏంటంటే ఇది మనము స్మార్ట్ టీవీలో ఈ యాప్ని మనము ఫోన్లో ఉపయోగించు అంటే ఫోన్లో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని స్మార్ట్ టీవీలో మనము మన ఫోన్లో ఉన్న కంటెంట్ అంతా చూడడానికి యాప్ పనికొస్తుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే మన ఫోన్లో ఉన్న ఆల్ స్టోరేజ్ని కూడా మనము యాక్సెస్ చేయవచ్చు అనమాట టీవీ ద్వారా. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే స్ట్రీమ్ టు టీవీ. ఇది కూడా రోకు, క్రోమ్ కాస్ట్, తర్వాత స్మార్ట్ టీవీ అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. సో దీంట్లో కూడా ఏంటంటే ఫైర్ టీవీకి, యాపిల్ టీవీకి, ఎక్స్బాక్స్ సపోర్ట్ చేసే విధంగా, క్రోమ్ కాస్ట్ కూడా సపోర్ట్ చేసే విధంగా రిసీవర్స్ ఉంటాయి. దీంట్లో వీడియోస్ కానీ మూవీస్ కానీ మ్యూజిక్, ఫొటోస్ ఇవన్నీ కూడా మనం ఫోన్ నుంచి మన టీవీకి యాక్సెస్ చేయడానికి మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి లోకల్ కాస్ట్ ఫర్ క్రోమ్ కాస్ట్ టీవీ అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే లోకల్ కాస్ట్ అంటే ఏంటంటే మన లోకల్ అంటే ఇది ఏంటంటే మన ఫోన్లో ఉన్న లోకల్ కంటెంట్ అనమాట. అంటే మన ఫోన్లో ఉన్న ఆల్ కంటెంట్ కూడా మనము యాక్సెస్ చేయడానికి టీవీలో చూడడానికి, రోకు టీవీలో చూడడానికి, నెక్స్ట్ యాపిల్ టీవీలో చూడడానికి ఈ విధంగా ఏంటంటే మనకు ఆప్షన్స్ మనకు ఈ యాప్ ద్వారా మనకు ఉపయోగపడతాయి అనమాట. సో ఇది కూడా ఒక మంచి యాప్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లైవ్ స్క్రీన్. ఈ లైవ్ స్క్రీన్ అనేది ఏంటంటే స్క్రీన్ మిర్రరింగ్ యాప్ అనమాట. మనం ఒక మొబైల్ నుంచి ఇంకొక మొబైల్ స్క్రీన్ మిర్రరింగ్ చేయాలన్నా కానీ దీంతో మనం పాసిబుల్ అవుతుంది. ఇది ఏంటంటే ఒక ఐపీ అడ్రస్ని ఇది క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఈ ఐపీ అడ్రస్ ఏంటంటే బ్రౌజర్ ద్వారా మనం క్రియేట్ చేసుకొని ఒక యూఆర్ఎల్ ద్వారా దీన్ని ఎంట్రీ చేసినట్టయితే ఇది మనకు ఒక డివైజ్ నుంచి ఆ డివైజ్లో కనిపించే స్క్రీన్ అంతా కూడా ఇంకో డివైజ్లో ఇది చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఇంకో డివైజ్ని మరో డివైజ్లో అంటే ఒక ఏ అనే డివైజ్ని బి అనే డివైజ్లో ఈజీగా మనం స్క్రీన్ క్యాస్ట్ చేయవచ్చు అనమాట ఈ యాప్ని ఉపయోగించి. నెక్స్ట్ యాప్ వచ్చేసి స్క్రీన్ స్ట్రీమ్ మిర్రరింగ్. స్క్రీన్ స్ట్రీమ్ అంటే మన ఫోన్ ఉన్న స్క్రీన్ని మనం మిర్రరింగ్ ద్వారా ఏంటంటే వేరే ఒక డివైజ్లో స్మార్ట్ టీవీ కానీ అదర్ కంపేటబుల్ డివైజ్లో కానీ చూడడానికి ఇది మనకు యూజ్ అవుతుంది. సో దీంట్లో కూడా మన ఫోన్లో ఉన్న ఆల్ కంటెంట్ అంతా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మ్యూజిక్ కానీ ఏంటంటే మన స్ట్రీమింగ్ ద్వారా మనము టీవీలో కానీ లేదంటే ఇంకా వేరే డివైజ్లో కానీ చూడడం పాసిబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ యాప్ పేరు ట్యూబియో కాస్ట్ వెబ్ వీడియోస్ ఆన్ టీవీ అనమాట. సో ఇది ఏంటంటే
మన ఫోన్ స్క్రీన్ అంతా వేరే ఒక స్క్రీన్ లో మనకు వైర్లెస్ గా కనెక్ట్ అవుతుంది. ఇది టీవీకి కానీ లేదంటే యాపిల్ టీవీ, ఎక్స్బాక్స్ 360, క్రోమ్ కాస్ట్, రోకో టీవీ, అమెజాన్ ఫైర్ టీవీ, సో ఇలాంటి డివైస్ అన్నిటికి సపోర్ట్ చేస్తుందన్నమాట. మన స్క్రీన్ ఫోన్ స్క్రీన్ ఏంటంటే ఇది స్ట్రీమింగ్ ఆ డివైస్ లో మనం ప్లే చేసుకొని మనము మన ఫోన్లో ఉన్న డాటా కానీ అంటే మన ఫోన్లో ఉన్న డాటా మీన్స్ దట్ మీన్స్ మన ఫొటోస్, వీడియోస్, మ్యూజిక్ స్ట్రీమింగ్ అంతా కూడా మనము యాప్ ఈ యాప్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. సో ఇవి నాకు బెస్ట్ అనిపించిన స్క్రీన్ మిర్రరింగ్ యాప్స్ అనమాట, స్క్రీన్ కాస్టింగ్ యాప్స్ అనమాట. సో దీంట్లో కొన్ని ఆప్షన్లు కొన్ని యాప్స్లో ఉంటే కొన్ని యాప్స్లో ఉండవు. సో దీన్ని మీరు ఏంటంటే మీకు ఏదైతే కంఫర్ట్గా అనిపిస్తుందో, ఏది బెస్ట్ అనిపిస్తుందో దాన్ని బట్టి మీరు ఒక యాప్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో స్క్రీన్ మిర్రరింగ్ చేయడానికి ఇప్పుడు నేను చెప్పిన ఈ యాప్స్ అన్ని చాలా బెస్ట్గా పనికొచ్చే యాప్స్ అనమాట. సో ఈ వీడియోస్ అనేవి మీకు నచ్చినాయి అనుకుంటున్నాను, వీడియోస్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ నా వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి. ఇంకా మీ ఇలాంటి వీడియోస్ మీకు మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.